प्रभुनी त्याग बलि की तरलिरारंदी तनि वितीर ईस्तु महिमा पोगडरारंदी ईसु प्रभुनी त्याग बलि की तरलिरारंदी तनि वितीर ईस्तु महिमा पोगडरारंदी शुद्धि के प्राण मीची त्याग बुद्धि निमाकु नेर्पी आत्म वेलुगैनावे मोक्षपुरी की दारी चूपी स्वर्ग सिरुलनु माकु पंची जीवन दियैनावे ओ येसु देवा मातोडरावा सुदेवा मातोडरावा येसु प्रभुनी त्याग बलि की तरलिरारंदी तनि वितीर ईस्तु महिमा पोगडरारंदी క్రీస్తునాదునందు ప్రియులగు సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు నామములో అందరికీ కూడా శుభోదయం. యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా అమెరికా నుండి దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు లగిశెట్టి వెనజ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ, మరియపురం గ్రామం, పుట్టినరోజు జరుపుకుంటున్న బాల ధీరజ్ రెడ్డిని మరియు జూలైలో పుట్టినరోజు జరుపుకుంటున్న మరియ సింధులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు ఉద్దేశం నెరవేర్చమని మెట్టు జ్ఞానారెడ్డి, విమల మేరీ కుటుంబం మరియు గంజి శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ యొక్క దివ్య బలి పూజలో వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాదునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు పఠనాల ద్వారా మనకందరికీ కూడా మరొక శుభవార్తను తెలియజేస్తున్నారు. సాధారణమైనటువంటి మనము మనకున్నటువంటి లోపము వలన ఎన్నో సందర్భాల్లో దేవునికి దూరం అయిపోతుంటాము. అయినప్పటికీ ఈరోజు మొదటి పట్టణం ద్వారా ఇస్రాయేల్ ప్రజల యొక్క ప్రవర్తన తీరును గుర్తు చేస్తూ మీరు తిరిగి రండు అని గుర్తు చేస్తూ సుశేష పట్టణంలో ప్రభు శిష్యులను తన యొక్క పిలుపును అందించి వారికి అధికారాన్ని ఇచ్చి చెదిరిపోయినటువంటి గొర్రెలను అనగా ఇజ్రాయేల్ ప్రజలను మరొకసారి ఒకటిగా చేర్చమని ఆజ్ఞాపిస్తున్నారు. మరి మనకందరికీ కూడా తెలుసు, మన యొక్క ప్రభు నిన్ను నన్ను స్వయంగా పిలుపునిచ్చారు,
మరి ఈరోజు మనం క్రైస్తవులుగా ఇలాంటి జీవితం జీవిస్తున్నామంటే అది కేవలం దేవుడి ఇచ్చినటువంటి పిలుపు మాత్రమే. మరి ఈ యొక్క దివ్యబల పూజలో దేవుని యొక్క పిలుపును పొందుకున్న మనమందరము కూడా ఆ యొక్క పిలుపు యొక్క విలువలను తెలుసుకుంటున్నామా? మరి ఆ యొక్క పిలుపుకు తగ్గట్టుగా మన యొక్క క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం మననం చేసుకుందాం. అదేవిధముగా దేవునికి దూరమైనటువంటి సందర్భాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మన యొక్క పాపములను మన యొక్క లోపములను ప్రభుకు సమర్పించి ప్రభు నుంచి మనమందరము పాపక్షమాపణను పొందుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేతిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనెడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపును. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. ప్రభువైన దేవుని చెంతకు చేర సముచిత సమయమిదే. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు, 7వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 12వ వచనము. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలీలు చక్కగా పండిన ద్రాక్ష తీగ వంటి వారు, కానీ సంపదలు పెరిగిన కొలది వారు బలిపీఠములను అధికముగా నిర్మించిరి. భూమి ఎక్కువగా పంట పండిన కొలది పవిత్ర స్తంభములను ఎక్కువ సుందరముగా తయారు చేసిరి. వారు కపటాత్ములు కావున తమ పాపములకు ప్రతిఫలము అనుభవింతురు. దేవుడు వారి బలిపీఠములను కూలద్రోయును, వారి పవిత్ర స్తంభములను పడగొట్టును. ఈ ప్రజలు ఇట్లు పలుకుదురు, మేము దేవుని లక్ష్యము చేయలేదుగాన మాకు రాజు లేడయ్యను. కానీ రాజు ఉండి మాత్రము మాకేమి చేయగలడు? సమరయ రాజు నీటి మీద కొయ్య ముక్కల వలె కొట్టుకొని పోవును. ఇశ్రాయేలీలు విగ్రహములను కొలిచిన బెతావేను కొండల మీద గుళ్ళు నాశనమగును. అచ్చటి బలిపీఠముపై ముళ్ళు కలుపు మొక్కలు ఎదుగును. ప్రజలు మమ్ము దాచియుంచుడని పర్వతములకు మనవి చేయుదురు, మమ్ము కప్పివేయుడని కొండలకు మొరపెట్టుకొందురు. నేను ఇట్లాంటిని, మీరు క్రొత్త పొలములను దున్నుకొనుడు, న్యాయమును విత్తనములు వేసి దైవ ప్రేమ అను పంట కోసుకొనుడు. మీరు ప్రభువునైనా నా చెంతకు తిరిగి రావలేను, నేను వచ్చి మీపై రక్షణ వర్షము కురిపింతును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ఎల్లప్పుడూ ప్రభువును ఆశ్రయింపుడు, ఎల్లప్పుడూ ప్రభువును ఆశ్రయింపుడు. ఆయనను కీర్తించి స్తుతింపుడు, ఆయనను కీర్తించి స్తుతింపుడు.
ఆయనను కీర్తించి స్తుతింపుడు. ఆయన అద్భుత కార్యములెల్లా వెల్లడి చేయుడు. పవిత్రుడైన ప్రభువుకు చెంది ఉన్నందుకు గర్వింపుడు. ఆయనను సేవించు వారెల్లా సంతసింపుడు. అందరూ ఎల్లప్పుడూ ప్రభువును ఆశ్రయింపుడు. ఎల్లప్పుడూ ప్రభువును ఆశ్రయింపుడు. ప్రభువును వెదకుడు, ఆయన బలమును వెదకుడు. నిరతము ఆయనను పూజింపుడు. ప్రభుదాసుడైన అబ్రహాము సంతతి వారును, ప్రభు ఎన్నుకొనిన యాకోబు వంశజులైన మీరు ఆయన సలిపిన అద్భుత కార్యములను, ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అందరూ ఎల్లప్పుడూ ప్రభువును ఆశ్రయింపుడు. ఎల్లప్పుడూ ప్రభువును ఆశ్రయింపుడు. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము. మనుజాలి ఎంతటికి సత్యవాకు తెలుపుటక పరిచర్య కార్యమును ప్రస్ఫుటము చేయుటక అపోస్తులుల వలె మము మలచుము స్వామి, అభిషేకించుము స్వామి. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము. యెరూషలేము యూదయ సమరయ మొదలుకొని బోధి గంతముల వరకు నాకు సాక్ష్యమీయమని. యెరూషలేము యూదయ సమరయ మొదలుకొని బోధి గంతముల వరకు నాకు సాక్ష్యమీయమని. అపోస్తులత్వమున సగి పవిత్రాత్మ శక్తినిచ్చి, అపోస్తులత్వమున సగి పవిత్రాత్మ శక్తినిచ్చి పాపాత్ముల కొరకు ప్రాణ త్యాగము చేసిన దేవ, పాపాత్ముల కొరకు ప్రాణ త్యాగము చేసిన దేవ. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పుణీతమత్త గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయం పవిత్ర వచనములు 1-7. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి, దుష్ట ఆత్మను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమునిచ్చెను. ఆ 12 అపోస్తలుల పేర్లు ఇవి. అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడగు అంద్రేయ, జెబెదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను, పిలిప్పు, బర్తలోమై, తోమా, సుంకరియగు మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయి, కాననీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియేతు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. అన్యజనుల ప్రదేశములలో
ఎచ్చటను అడుగుమొప్పవలదు. సమరయుల ఏ పట్టణమును ప్రవేశింపరాదు. కానీ చెదిరిపోయిన గొర్రెవలెనున్న ఇశ్రాయేల ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ఆమె స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, మనమందరము కూడా దేవుని యొక్క పిలుపును పొందుకొని ఉన్నాము. ఆ యొక్క పిలుపుకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మరి మన యొక్క క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్తూ ఉండగా మనకు తెలుస్తుంది, ఎన్నో సందర్భాల్లో మనల్ని మనం దేవునికి దూరం చేసుకుంటూ ఉంటాం. మరి ఇంకా ఎన్నో సందర్భాల్లో మనకున్నటువంటి లోపం వలన మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. మరి ఈరోజు ప్రభు హోషేయా గ్రంథం ద్వారా, మొదటి పట్టణం ద్వారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క సంపదలు పెరిగే కొద్దీ, వారు ఎదుగుతున్న కొద్దీ దేవునికి దూరమవుతుండగా దేవుడు వారందరినీ కూడా మీ యొక్క పాపములకు ఫలితమును మీరు అనుభవిస్తారు అని గుర్తు చేస్తున్నారు. మరి సుశేష పట్టణంలో మనం అందరం కూడా విన్నాము, ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నాడు, తన యొక్క పిలుపును అందిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో సందర్భాల్లో ఒక క్రైస్తవుడిగా దేవుడు మనకు పిలుపును అందించాడు అంటే మనము దాన్ని మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మొదలుపెట్టినటువంటి మొదటి సందర్భంలో లేదా ఆ యొక్క కాలంలో మనం ఎంతో చక్కగా చర్చికి వెళ్ళడం, ప్రార్థనలో ఉండడం, విశ్వాసంలో ఎదుగుతూ ఉండడం గమనిస్తూ ఉంటాం. మరి ఆ యొక్క క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళే కొద్దీ కొన్ని సంవత్సరాల తర్వాత మన యొక్క విశ్వాసాన్ని మనల్ని మనం గమనించుకుంటే మనకు చర్చిలో కేవలం తప్పులు కనిపిస్తూ ఉంటాయి, కానీ విశ్వాసం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొత్తగా క్రైస్తవత్వంలోనికి చేరినటువంటి మన యొక్క సందర్భాలలో మనం కేవలం చర్చికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవునితో ఉండడానికి, దేవునితో సంభాషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవునిలో ప్రతి ఒక్క విలువను కూడా అందుకొని ఎంతో సంతోషంగా ఉంటాం. మరి 1, 2, 3 అలా ఒక 10, 15, 20 సంవత్సరాల తర్వాత మనకు మన యొక్క విశ్వాసాన్ని అడిగితే చర్చిలో ఫాదర్ బాగలేడు, చర్చిలో పీఠం బాగలేదు, చర్చిలో ఆ యొక్క చర్చి పెద్దలు బాగలేరు, లేదా చర్చిలో కొంతమందికి మాత్రమే స్థానం, మిగతా వారికి స్థానం లేదు అనేటువంటి తప్పులు మానవులమైన మనం వెతుకుతూ ఉంటాం. మరి మొట్టమొదటిగా విశ్వాసాన్ని పొందుకున్న సందర్భంలో దేవుని చూచే మనము క్రైస్తవ జీవితాన్ని జీవించిన కొద్ది సంవత్సరాల తర్వాత ప్రభువును చూడకుండా చర్చిలో ఉన్నటువంటి వస్తువులను, చర్చిలో ఉన్నటువంటి మనుషులను వెతుకుతూ ఉండేటువంటి మన యొక్క జీవితాన్ని దేవుడు గుర్తు చేస్తున్నారు. దేవుడు నిన్ను నన్ను పిలిచాడు అంటే అది కేవలం ఏదో అషామాషిగా పిలవడం కాదు, తను ఎంతో జాగ్రత్తగా మనల్ని పరిశీలించి పిలుపుని అందించారని మనం గమనించాలి. ఇది నేను చెప్పేట విషయం కాదండి, స్వయంగా మన యొక్క ప్రభు ఈరోజు సుశేషపట్నంలో నేర్పిస్తున్నారు. ఆ యొక్క 12 మంది శిష్యులను, ఎంతోమంది జన సమూహం ఉంటే ఓకే మీరు 10 మంది రండి లేదా 12 మంది రండి అని పిలవలేదు, స్వయంగా ప్రభు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరిని కూడా సీమోను పేతురును, ఆంద్రేయ అని, జెబెదయ కుమారుడైనటువంటి యాకోబు అని, యోహాను అని పిలుపని వ్యక్తిగతముగా ఒక్కొక్కరిని పేరు పెట్టి ఆ యొక్క ప్రభు పిలుస్తున్నారు. మరి ఈరోజు క్రైస్తవత్వాన్ని జీవిస్తున్న మనం అందరము కూడా గమనించాలి, నిన్ను నన్ను కూడా ప్రభు పేరు పెట్టి పిలిచారు. తన యొక్క మార్గంలో జీవించడానికి మనల్ని దేవుడు స్వయంగా ఎన్నుకున్నాడు అని ఈరోజు యొక్క సువిశేష పట్టణం ద్వారా మనం అందరం కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా యెషయా గ్రంథము 43:1 మనం అందరం కూడా చదువుదాం. ఆ యొక్క విషయాన్ని మనం చదివినప్పుడు యెషయా గ్రంథము 43:1 ప్రభు తెలియజేస్తున్నారు, మనందరినీ కూడా పేరు పెట్టి పిలుస్తున్నట్టుగా. పేరు పెట్టి మనల్ని పిలిచాడు అంటే దానికి అర్థం ఏంటంటే నీ ద్వారా, నా ద్వారా దేవుడు ఏదో మనల్ని ఉపయోగించుకుంటూ దేవుని యొక్క పనిని కొనసాగించబోతున్నాడు.
మనము ఒక ఆఫీస్లో జాయిన్ కావాలంటే మన యొక్క పేరుని బట్టి కాల్ లెటర్ వస్తేనే మనం వెళ్తాం. వేరే పేరు మీద కాల్ లెటర్ నీకు 10 వచ్చినా మనం జాయిన్ అవుతామండి, ఆ యొక్క జాబ్లో వెళ్ళము. ఒకసారి వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 43:1. కానీ యాకోబు, ఇప్పుడు నిన్ను సృష్టించిన దేవుడు ఇట్లు అనుచున్నాడు, ఇశ్రాయేలు నీకు రూపమిచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించితిని, నేను నిన్ను పేరెత్తి పిలిచితిని, నీవు నా సొత్తు. ప్రియ సహోదరి సహోదరులు, ఇది అందరికీ కూడా ఒక శుభవార్త. దేవుడు మనల్ని రూపొందించి తన యొక్క పిలుపును తన మన యొక్క పేర్ల ద్వారా దేవుడు ఇస్తున్నాడు. నీకు నాకు పేర్లు పెట్టేది ఎవరండి? తల్లిదండ్రులు. కానీ ఆ యొక్క పేరు ద్వారా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే స్వయముగా దేవుని యొక్క సొత్తు మనమందరము కూడా. దేవునికి మనమందరము కూడా కావలసినటువంటి విలువైనటువంటి మనుషులము. ఈ లోకములో సమాజము నిన్ను నన్ను పట్టించుకోదు. నిన్ను నన్ను మన యొక్క పేరు వినగానే వీడా వాడా అని ఎన్నెన్నో మాటలతో అనొచ్చు. అయినప్పటికీ మనము దేవుని యొక్క సొత్తుగా, దేవుడు మనకు స్వయంగా పిలుపునిచ్చినటువంటి ఆ యొక్క పిలుపును మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. అది గుర్తు చేసుకోవాలంటే ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ గమనించండి. మొట్టమొదటిగా నువ్వు క్రైస్తవత్వాన్ని పొందుకున్నప్పుడు, జ్ఞానస్నానం పొందుకున్నప్పుడు, సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు నీ యొక్క విశ్వాసం ఎంతుందో, మరి ఈరోజు నీ విశ్వాసం ఎంతుందో ఒకసారి పరిశీలించి చూడండి. ఆ పరిశీలనలో మనకు తెలుస్తుంది మనము పిలుపును పొందుకున్నటువంటి కొత్త సమయంలో మనం ఎంతో సంతోషముగా దేవుని వెంబడిస్తే కొద్ది సంవత్సరాల తర్వాత మన యొక్క పిలుపుకు తగ్గట్టుగా జీవిస్తున్నామా లేదా అని మనము గుర్తించాలి. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఆ యొక్క 12 శిష్యులను పిలుస్తూ ప్రభు వారికి ఒక పనిని అప్పచెప్తున్నారు. ఆ యొక్క పని ఏంటంటే శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మను పారద్రోలటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టటకు దేవుడు పిలుపునిచ్చారు అని పిలుస్తున్నారు. అంటే ప్రతి సహోదరి సహోదరుడా, నీకు నాకు దేవుడు పిలుపునిచ్చాడు అంటే ప్రభు నీ ద్వారా నా ద్వారా తన యొక్క పనిని చేకూర్చుకుంటున్నాడు, తన యొక్క పనిని చేయించుకుంటున్నాడు. అది ఏ పనైనా కావచ్చు, సంగీతాన్ని వాయించడం కావచ్చు, పాటలు పాడేది కావచ్చు, వాక్యం బోధించేది కావచ్చు, నువ్వు చర్చిలో కానుకలు పట్టేటువంటి పనైనా కావచ్చు, ఏ పని అయినా దేవుడు నిన్ను ఒక పని కోసం పిలుస్తున్నాడు. ఆ యొక్క పిలుపు వెనకల ఒక బాధ్యత ఉంది అని మనమందరం కూడా క్రైస్తవులమైన మనం గ్రహించాలి. ఎన్నో సందర్భాల్లో ఇది నా పని కాదు, ఇది ఆ వారి పని, ఇది వీళ్ళ పని అని మనం ఎన్నో సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు నీకు నాకు రెండవదిగా గుర్తు చేస్తున్నాడు, అదేమిటంటే జీసస్ మిషన్ ఈజ్ యువర్ మిషన్, జీసస్ మిషన్ ఈజ్ మై మిషన్. అంటే దేవుని యొక్క పని, దేవుని యొక్క బాధ్యత మన యొక్క బాధ్యతగా మనం స్వీకరించి మనం ఒక్కరు క్రైస్తవ జీవితాన్ని బాధ్యతగా జీవించాలని రెండవ విషయం ద్వారా నేర్చుకుంటున్నాం. మరి మూడవ అంశం ద్వారా మన యొక్క చూసే పట్టుని ద్వారా ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం అందరం కూడా వాక్యంలో విన్నట్టుగా వారికి ప్రభు అధికారాన్ని ఇచ్చాడు, అధికారం ద్వారా ఈ పనులన్నీ కూడా చేయమని మనము ఆ యొక్క వాక్యంలో వింటున్నాము. అంతేకాదు మార్కు సువార్త 1:22 మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఎలాంటి అధికారాన్ని ప్రభు ఇచ్చారు. ఓకే, ప్రభు నాకు అధికారం ఇచ్చారంటే ఏం అధికారం, ఆ యొక్క దేని మీద అధికారం అని మనం ఎన్నో సందర్భాల్లో ఆలోచిస్తుండొచ్చు. దేవునికున్న అధికారాన్ని మనకు అప్పజెప్పాడు. ఒకసారి వాక్యం విందాం. మార్కు సువార్త 1:22, ఆయన బోధకు అతడునున్న వారు ఆశ్చర్యపడిరి, ఇలయనా ధర్మశాస్త్రుల బోధకులే కాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. గమనించాలి, అక్కడ నుండి ప్రజలందరూ కూడా ప్రభు యొక్క బోధన వింటూ ఆశ్చర్యపోతున్నారు. ధర్మశాస్త్ర బోధకులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. ధర్మశాస్త్ర బోధకులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. మరి ప్రభువు కూడా బోధిస్తున్నాడు, కానీ వాళ్ళకి ప్రభుకి ఎంతో తేడా. అదేంటంటే వీళ్ళు మనుషుల వలె నేర్పిస్తున్నారు, ప్రభు
అధికారంతో బోధిస్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క ధర్మశాస్త్రమే మన యొక్క ప్రభు. తన అధికారంతో బోధిస్తుండగా అందరూ ఆశ్చర్యపోయారు. మనం గమనించాలి, ప్రభుకున్నటువంటి అధికారాన్ని మనకు ఈరోజు దేవుడు ఇస్తున్నాడు. ఆ యొక్క అధికారంతో మీరు వెళ్ళి దుష్టాత్మను పారద్రోలండి, సకల వ్యాధి బాధలను పోగొట్టండి, నా యొక్క వాక్యాన్ని బోధించండి అధికారాన్ని ఇస్తున్నాడు. అంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఏ విధంగా అంటే తండ్రికి ఉన్నటువంటి ఆస్తి, తండ్రికి ఉన్నటువంటి శక్తి ఏ విధంగా అయితే పెద్ద కుమారుడికి లేదా తన యొక్క కుమారులకి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడో అదే విధముగా మన యొక్క ప్రభు తనకున్న అధికారాన్ని క్రైస్తవమైన మనకందరికీ కూడా ఇచ్చాడు. చిన్న పెద్ద ముసలి అనేటువంటి తేడా లేకుండా, ఆడ మగ అనే తేడా లేకుండా, దేవుని యొక్క పిలుపును పొందుకున్న మనమందరము కూడా అధికారాన్ని పొందుకున్నాము. కానీ మనం ఎన్నో సందర్భాల్లో ఉన్నటువంటి అధికారాన్ని పోగొట్టుకోవడమే కాకుండా పాపములకు బానిసలమై జీవిస్తూ ఉంటాం. మరి మూడవదిగా మనమందరము కూడా గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, మార్కు సువార్త 14:50 మనమందరము కూడా ఒకసారి గమనిద్దాం. దేవుని యొక్క పిలుపును పొందుకున్నటువంటి శిష్యులు అంత పవిత్రమైన పిలుపులు పొందుకున్న తర్వాత దేవునికి ముఖ్యమైనటువంటి సంఘటనలో అవసరమైన సమయంలో ఆ యొక్క శిష్యులు ఏం చేశారో ఒకసారి మన వాక్యంలో విందాం. అప్పుడు శిష్యులు అందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సందర్భంలో ప్రభుని విడిచి పారిపోయారంటే ఎప్పుడైతే ప్రభు గెస్సమైన తోటలో ప్రార్థన చేస్తుండగా భటులందరూ కూడా ప్రభువుని పట్టుకుంటుండగా వీళ్ళందరూ కూడా పారిపోయారు. మంచిగా ఉన్నంతసేపు ప్రభుతోనే ఉన్నారు. 3 సంవత్సరాలు ప్రభు అద్భుతాలు చేస్తుంటే ప్రభువా నీకు ఇంత శక్తి ఉందా అన్నారు. సముద్రాన్ని శాంతివతంగా చేస్తే నువ్వు ఇంత అధికారం ఉంది, నువ్వు ఎవరు మనిషివి, నీకు ఇంత అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, ప్రపంచము కూడా సముద్రం కూడా లోబడుతున్నాయని ఆశ్చర్యపోయారు. ఇవన్నీ చూసి 3 సంవత్సరాలు ఎంతో చక్కగా దేవుణ్ణి వెంబడించారు. ముఖ్యమైన సంఘటనలో ఏ సమయంలో అయితే శిష్యులు ప్రభువుకు అవసరమో ఆ సమయంలో విడిచి పారిపోతున్నారు. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా దేవుని యొక్క పిలుపును పొందుకున్నాము. దేవుని యొక్క పిలుపు అనుసారంగా మనకు ప్రార్థన చేసిన ప్రతిదీ కూడా జరిగినప్పుడు ఎంత గొప్ప దేవుడవయ్యా అని పాటలు పాడుతూ సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటాం. కష్టం వచ్చిందా దేవుని వదిలిపెడుతున్నాం, బాధలు వచ్చిందా దేవుని వదిలిపెడుతున్నాం. ఇలాంటి విశ్వాసం మనలో ఉన్నట్లయితే మనల్ని మనం ఈరోజు పరిశీలించుకోవాలి. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజుల్లో మన యొక్క విశ్వాసం ఎంత లోతుగా ఉంది అంటే, ఎందుకమ్మా చర్చికి రాలేదు అంటే ఆఫీస్ ఫాదర్. మరి ఎంత బిజీగా ఉన్నటువంటి మనము, మన కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ప్రాణాపాయంలో ఉంటే మాత్రం ఆఫీస్ కాదు కదా, వేరే దేశాలకు పోయేటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా సరే అన్ని కట్ చేసుకొని ప్రభు కాళ్ళ మీద మోకరించి ప్రభువా నన్ను ఆదరించాయా, నా ప్రార్థన ఆలకించాయా అని ప్రార్థన చేస్తున్నాం. అంటే మన యొక్క విశ్వాసం ఎన్నో సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, నాకు అన్ని సక్రమంగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురారు, నా యొక్క బాధ్యతలు గుర్తొస్తాయి, నాకు అవసరమైనప్పుడు మాత్రం దేవుడు గుర్తొస్తాడు. ఇలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనము ఎన్నో సందర్భాల్లో గమనించాలి. ఇంకా సిటీ ప్రాంతాల్లో అయితే కొన్ని కిలోమీటర్లు మనము ఒక థియేటర్ దగ్గరికి వెళ్తాం, ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్తాం, చర్చి పక్కనే ఉంటుంది, కానీ ఏమమ్మా చర్చికి రాలేదు, బిజీ ఫాదర్, ఆఫీస్ ఫాదర్, పనులు ఫాదర్, బాధ్యతలు ఫాదర్. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో గ్రామాలు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయి. వాళ్ళు పగులంతా కూడా వ్యవసాయం చేసి కష్టపడతారు కాబట్టి తెల్లారుజాము 4 గంటలకి 5 గంటలకి లేచి దివ్యబలి పూజలో పాల్గొని వారి యొక్క పనిని ఆరంభించిన గ్రామాలు ఎన్నో విశ్వాస గ్రామాలు ఉన్నాయి. ఎన్నెన్నో గ్రామాల్లో ఎంతో భక్తియుతంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజుల్లో మన యొక్క క్రైస్తవ విశ్వాసం ఎక్కడికి పోతుంది, ఎంత లోతుగా మన యొక్క విశ్వాసం వీక్షిస్తుందో అది క్షణించిపోతుందో మనము గమనించాలి. ఈరోజు ఆ యొక్క ప్రభు యొక్క పిలుపు అంటే కేవలం దేవుని వెంబడించడమే కాదు, మనం బాధ్యత కలిగి జీవించాలని మనం అందరం కూడా గమనించాలి. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా, 5వ పాయింట్ మన అందరం కూడా ఈ యొక్క సుశీల పట్టణం నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఏ సందర్భంలో అయినా సరే దేవుని యొక్క పిలుపు ఇచ్చాడు కాబట్టి నేను దేవుని వెంబడించాలి అనే విశ్వాసాన్ని మనం ప్రకటించాలి. తెస్సలోనికి రాసిన 5వ అధ్యాయము 16 నుంచి
పదిహేడు పద్దెనిమిది మూడు వచనాలను మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఎలాంటి సందర్భంలో అయినా ప్రభు యొక్క పిలుపును అందుకున్నాం కాబట్టి మనము క్రైస్తవ జీవితాన్ని జీవించాలో గమనించాలి. తెసలోనిక ప్రజలకు రాసిన మొదటి లేక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. సర్వదా సంతోషముగా ఉండు, సర్వదా సంతోషముగా ఉండండి, సదా ప్రార్థింపుడు, సదా ప్రార్థించండి, సర్వ అవస్థల యందును కృతజ్ఞులై ఉండు, కృతజ్ఞులై ఉండు. ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క పిలుపు పొందుకున్నామంటే దేవుడు మనం గుర్తు చేసే ఈ మూడు విషయాలను గుర్తు చేసుకోవాలి. అదేంటంటే సర్వదా ఆనందంగా ఉండాలి. సర్వదా ఆనందంగా ఉండాలంటే సర్వదా ప్రార్థించాలి. సర్వదా ప్రార్థించాలంటే దేవునికి సర్వదా అన్ని సమయంలో కూడా కృతజ్ఞులమై జీవించాలి. దేవుని మీద కృతజ్ఞత ఎప్పుడైతే మనకు ఉండదో అప్పుడు దేవుని ప్రార్థించాలనేటువంటి ఆలోచన ఉండదు. ఎప్పుడైతే మనం ప్రార్థనలో జీవించామో అప్పుడు మనం ఎంత ఆనందాన్ని నువ్వు వెదుకు, నువ్వు ఏ దేశానికి వెళ్ళు, ఏ అమెరికాకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా నీకు ఆనందము దొరకదు. అందుకని ఈరోజు యొక్క సువిశేష పట్టణం ద్వారా దేవుడు మొట్టమొదటిగా మనం నేర్చుకున్న విషయాలు, మొట్టమొదటి అంశం దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, రెండవది ఆ యొక్క పిలుపు ద్వారా దేవుడు నీకు బాధ్యత ఇస్తున్నాడు, ఆ యొక్క బాధ్యతను పరిపూర్తి చేయడానికి మూడవదిగా అధికారం ఇస్తున్నాడు. అలాంటి అధికారంలో కూడా మనం ఎన్నో సందర్భాల్లో శిష్యులు వదిలిపెట్టిపోయిన విధంగా మనం వదిలిపెట్టిపోయినా మనం తిరిగి రావాలని గుర్తు చేస్తున్నారు. చివరిగా 5వ విషయము, సర్వదా ప్రార్థన ద్వారా దేవునికి అన్ని సమయములలో, అన్ని అవస్థలలో, అన్ని పరిస్థితుల్లోనూ దేవునికి కృతజ్ఞులమైన జీవించడానికి ప్రయత్నిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడు, మన యొక్క విన్నపమును ప్రభుకి సమర్పిద్దాం. మొట్టమొదటిగా మన యొక్క శ్రీసభకు అధినేతగా ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాప గారిని, మన యొక్క కార్డినల్ గారిని, మరి తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసందరినీ కూడా ప్రభుకి సమర్పిస్తూ, ప్రభువా మీ యొక్క మార్గంలో మీ యొక్క పిలుపును పొందుకున్నాము కాబట్టి జీవించడానికి కావలసినటువంటి అర్హతను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మానవుల మేము ఎన్నో సందర్భాల్లో మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటాం. అయినప్పటికీ మీరు మమ్మల్ని క్షమించి తప్పిపోయిన కుమారుడు వలె ఎంత దూరం వెళ్ళినా మీరు మా కోసం వేచి చూస్తున్నారు. వచ్చిన వెంటనే మమ్మల్ని కౌగులించుకొని మరొకసారి మీ యొక్క బిడ్డలుగా స్వీకరిస్తున్నారు. ప్రభువా, ఈరోజు మీ యొక్క పిలుపుకు తగిన, మీ యొక్క పిలుపు గురించి మేము నేర్చుకుని ఉండగా మీ యొక్క పిలుపుకు అనుసారంగా జీవించడానికి కావాల్సిన శక్తిని, బలమును మాకందరికీ కూడా దయచేయమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీని మీకు సమర్పిస్తున్నాము. ఈ యొక్క దివ్యవాణి టీవీ ద్వారా ఎంతోమంది విశ్వాసులు వాక్యమును, అలాగే దివ్య బలి పూజను వీక్షిస్తూ వారి యొక్క విశ్వాసంలో ముందుకు సాగుతుండగా వారిని దీవించండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. ప్రభువా, మీ యొక్క పిలుపులో ఉన్నటువంటి సారాంశమును మేము అర్థం చేసుకొని బాధ్యత కలిగి ముందుకు సాగడానికి కావలసిన బలమును దయచేయమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి యువతి యువకులను, చిన్నారి పిల్లలను మీకు సమర్పిస్తున్నాము. ప్రభువా, వారందరికీ కూడా మీరు పిలుపుని ఇచ్చారు. ఆ యొక్క పిలుపుకు ఉన్నటువంటి బాధ్యతను వారు తెలుసుకోవడానికి కావలసిన బలాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఎంతోమంది యువతి యువకులు తెలిసి తెలియనటువంటి వయసులో చెడు మార్గాలను ఎన్నుకుంటుండగా మీ యొక్క పవిత్రమైన పిలుపు ద్వారా మరొకసారి వారిని మీ యొక్క దగ్గరకు చేరదీర్చమని, వారికి కావలసినటువంటి భవిష్యత్తుని తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాము. అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనం వహించి మన యొక్క వ్యక్తిగత విన్నపములను ప్రభువుకు సమర్పిద్దాం. ఈ మనవులంటే మన ఆదరణ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నన్నింతకాలం భద్ర
స్వస్థపరచినావు నా యేసయ్యా. త్రోవల పొంచిన గానీ అడ్డు బండగా నిలచిన గానీ నా హృదయ నీకే అర్పించెదను, నా హృదయ నీకే అర్పించెదను, నీ ప్రేమను నేను ప్రకటించెదను, నీ ప్రేమను నేను ప్రకటించెదను. నా యేసయ్యా నీ నీడలో నన్నింతకాలం భద్రపరచినావు నా యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థింపు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభా ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువ, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బల అర్పణము కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమనర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి, కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్థుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వెంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కుముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చుచూట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు
అప్పగింపబడనున్ననా శరీరము. విధముగానే భోజనానంతరం పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల్ అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్తానమద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికర మంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరేమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత అర్నాల్ జాన్సన్, పునీత జోసెఫ్ ఫెనాడమేటస్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితాయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన యొక్క రక్షకుడు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తిని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా, ఆమీన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఉనాజేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేం చేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమ విందు, దేవుని స్నేహ విందు, పదము చూపు విందు, పరము చేర్చు విందు. ప్రభుని ప్రేమ విందు, దేవుని స్నేహ విందు, పదము చూపు విందు, పరము చేర్చు విందు. పాపహరణ విందు, శాపచరమ విందు, విజయమిచ్చు విందు. యేసుక్రీస్తు విందు, పాపహరణ విందు, శాపచరమ విందు, విజయమిచ్చు విందు. యేసుక్రీస్తు విందు, ధరణి పైన సత్యమును చాటును కరుణ పీఠ విందు. కరుణ పైన నిత్యమును కోరును కర్మ కోట విందు. మనసుకు ఊరట ఒసగునుగా, ఒసగునుగా, సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా, నింపునుగా. అలసిన మనసుకు ఊరట నొసగునుగా, ఒసగునుగా, సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా, నింపునుగా. పోషణై విందు, ప్రక్షాళనై విందు, పోషణై విందు, ప్రక్షాళనై విందు. సంత శంభుగా చెంత చేరుమ ప్రభుని సొంత జనమా, సంత శంభుగా చెంత చేరుమ ప్రభుని సొంత జనమా. ధరణి పైన సత్యమును చాటును ధర్మ పీఠ విందు. కరుణ పైన నిత్యమును కోరును కర్మ కోట విందు. ధరణి పైన సత్యమును చాటును ధర్మ పీఠ విందు.
పైన నిత్యమును కోరును కర్మ కోట విందు ప్రభుని ప్రేమ విందు విభుని స్నేహ విందు పదము చూపు విందు పరము చేర్చు విందు ప్రభుని ప్రేమ విందు విభుని స్నేహ విందు పదము చూపు విందు పరము చేర్చు విందు భారముచే అలసి సలసి ఉన్న సమస్త జనులారా నా యద్దకు రండు మీకు విశ్రాంతిని సగదును అని ప్రభు పలుకుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణ బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరిని ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమీన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పిలచెను ప్రభు యేసు తన శిష్యులుగా ఉండగను. ప్రేమతో పిలచెను ప్రభు యేసు తన శిష్యులుగా ఉండగను. తనతో ఉండి సువార్త బోధింప ఎన్నిక చేసెను తన శిష్యులను. ఎన్నిక చేసెను దీనులను. ప్రేమతో పిలచెను ప్రభు యేసు తన శిష్యులుగా ఉండగను. ప్రభువుని సేవలు తరింప నన్ను దీవించి పంపుము నీ సాక్షిగా. ప్రభువుని సేవలు తరింప నన్ను దీవించి పంపుము నీ సాక్షిగా. దీవించి పంపుము నీ సాక్షిగా. ప్రేమతో పిలచెను ప్రభు యేసు తన శిష్యులుగా ఉండగను. ప్రేమతో పిలచెను ప్రభు యేసు తన శిష్యులుగా ఉండగను.